హలో వెల్కమ్ బ్యాక్ టు వియల్ ఛానల్ ఈరోజైతే మనం ఆకుకూర తయారు చేసుకొని చూసుకుందామండి రెండు ఆకుకూరలు కలిపి కర్రీ పాలకూర తోటకూర ఈ రెండుతో మనం కర్రీ చేసుకొని చూసుకుందాము అది కూడా మట్టి కుండలో ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవటానికి మనం ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి మనం మట్టి కుండలో అయితే తయారు చేసుకుందామండి అన్నిటికంటే టేస్ట్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతుందండి ఈ మట్టి కుండలో వండుకోవటం వల్ల ఈ మట్టి కుండను తీసుకొని దాంట్లో అయితే రెండు స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఆవాలు చెట్టుపటాలు ఆగే వరకు వేయించుకొని ఒక ఉల్లిపాయనైతే ముక్కల కోసం వేసుకున్నామండి ఈ విధంగా ఉల్లిపాయ ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే ఏముండదండి కొంచెం మెత్తబడితే మనకి సరిపోతుంది ఈ సమయంలో పసుపు యాంటీబయాటిక్గా మనకు ఉపయోగపడే పసుపునైతే మనం వేసుకుందామండి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకొని రెండు పచ్చిరపకాయలను అయితే చాప్ చేసుకొని వేసుకుందాం ఈ విధంగా మనం వేగనిద్దామండి వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ తీసుకొని దాన్నైతే పైన పీలు తీసేసి వేద్దామండి వెల్లుల్లిపాయ వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి మన హార్ట్కి మంచిది బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ కంట్రోల్లో ఉంటుందండి తీసుకోవటం వల్ల వెల్లుల్లిపాయలు వేసాము రెండు పాలకూర కట్టలు రెండు తోటకూర కట్టలు బాగా క్లీన్ చేసుకొని ఉప్పు రెళ్ళలో వేసి క్లీన్ చేసుకొని ఆ తర్వాత మనం మొక్కలు కోసుకొని ఈ విధంగా అయితే కుండలో యాడ్ చేద్దామండి మనం ఇప్పుడు కుండలో వండుకుంటున్నాం కదా దీన్ని సట్టి మట్టి సట్టి అంటారండి దాంట్లో అయితే మనం వండుకుందాము చూడండి దాంట్లో మనకి లిడ్ పెట్టినప్పుడు దాంట్లో వచ్చిన వాటరు ఆ చెమ్మ దాంట్లో ఆకుకూరలు వచ్చిన చెమ్మ దాంతో మనకు పర్ఫెక్ట్గా అయితే కూరడిగిపోతుందండి మనకి వాటర్ అయితే అసలు అవసరమే ఉండదు కారం కూడా ఒక స్పూన్ అయితే వేసుకుందాం మనం ఒక స్పూన్ కూడా అక్కర్లేదండి అర స్పూను కారం వేసుకుంటే సరిపోతుంది ఇది మామూలుగా పేషెంట్స్ తినవచ్చు బాలింతలు తినవచ్చు దీన్ని ఆరోగ్యకరంగా వాళ్ళు పేషెంట్లు అవ్వకుండా ఉండాలన్నా కూడా ఆకురలు అయితే తీసుకుంటే చాలా పేషెంట్లు అవ్వకుండా మాటికి హాస్పిటల్స్కి వెళ్లకుండా మన ఇమ్యూనిటీ లెవెల్ని పెంచుకొని మనం ఆరోగ్యంగా అయితే ఉండవచ్చు అండి ఇలా వారానికి రెండుసార్లు ఆకూరలు అయితే తీసుకోండి వీలుంటే మీకు కుదిరితే ఇటువంటి మట్టి సెంటర్లో చేసుకుంటే ఇంకా మంచిది టేస్ట్ కూడా మీకు చాలా మామూలు బయట నాన్ స్టిక్కిలో చేసిన దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి మీకు చిన్న టిప్ అయితే చెప్తాను ఈ మట్టి సెట్లో మనం కూరలు చేసుకున్నప్పుడు అది తొందరగా హీట్ అబ్జర్వ్ చేసుకుంటుందండి అబ్జర్వ్ చేసుకొని అడుగు మాడిపోతుంది దమ్ బిర్యానీ కూడా మనం కుండ బిర్యానీ దీంట్లోనే చేసుకుంటామండి కుండ బిర్యానీ ఫిష్ కర్రీ మటన్ కర్రీ ఎనీ కర్రీస్ ఏ కర్రీ చేసినా కూడా అది అడుగు మా కంపల్సరీ అడుగు అంటే ఒక ఒక స్మెల్లాగా మాడు స్మెల్లాగా వస్తూ ఉంటుంది అది రాకుండా ఉండాలంటే మీకు చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు మీరు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కొంచెం మనం ఇప్పుడు మీరు కూరలో వేసుకున్న ఆయిలే అది తీసుకొని లోపల భాగంలో అప్లై చేయండి బాగా అప్లై చేసేస్తే లోపల భాగంలో ఆ తర్వాత మీరు స్టవ్ మీద పెట్టి కర్రీని కానీ దమ్ బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కానీ దేన్నైనా సరే ప్రిపేర్ చేసుకున్నట్లయితే అటుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో అంటదండి అసలు ఎటువంటి మాడు స్మెల్ అయితే ఉండదు టేస్ట్ ఇంకా మీకు చాలా చాలా బాగుంటుంది ఇచ్చిన టిప్ను అయితే మీరు గుర్తుపెట్టుకొని పాటించండి ఈ విధంగా అయితే మనం కర్రీని ప్రిపేర్ చేసుకున్నామండి చూసారా ఎంత బాగుందో కర్రీ చెప్పారు కదా మేము బాగున్న వాళ్ళ పేషెంట్లు అవ్వకుండా ఉండాలంటే ఈ ఇటువంటి ఖరీసిన వారానికి అయితే మూడు సార్లు మీరు తీసుకోండి ఓకేనా అడుగు చూసారా కుండలో మీకు అడుగు ఏమైనా అంటిందా అసలు వండినట్లు ఉందా మొత్తం తీసేస్తే ఉండదండి ఈ టిప్నైతే మీరు పాటించండి ఇలా వండుకోండి తినండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్